ఎన్టీఆర్ మనవడిలా జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తించడం లేదని చంద్రబాబు నాయుడు, వారి హార్డ్ కోర్ ఫాలోవర్లకు మద్దతిచ్చే కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. తన అత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన స్పందించిన తీరుపై వారికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుండి వారు ఏమి ఆశిస్తున్నారు? జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన పంచ్ డైలాగ్స్ వేయాలనుకుంటున్నారా? కొడాలి నాని, వల్లభనేని వంశీపై విరుచుకుపడడాన్ని వారు చూడాలనుకుంటున్నారా? అయితే ఘాటుగా స్పందించకపోవడానికి గల కారణాలను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు అండ్కో, బాలకృష్ణ ఎప్పుడూ తన సొంత అన్న కొడుకుగా భావించి లేదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. తన తల్లిని నందమూరి కుటుంబ సభ్యులు అవమానించడంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అయితే 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చి ప్రమాదానికి గురయ్యారని, అంతా జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు గుర్తించలేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ముఖ్యంగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని బహిరంగంగా ఎందుకు ఖండించాలని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేసింది. దీనికోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది. ప్రజల్లోనే కాకుండా నందమూరి కుటుంబంలో కూడా విభేదాలు వచ్చేలా చేసి టీడీపీని బలహీనపరచాలని వైసీపీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రధాన శత్రువు అని, నందమూరి కుటుంబాన్ని బాబు అవమానిస్తున్నాడు అనే ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.